हेलो स्टूडेंट्स, सो लास्ट क्लास लो मनमु ट्रांसवर्स बाइनरी फ्यूजन गुरिंचि डिस्कस चेसाम इन पैरामीशियम सो स्लिपर एनिमल क्यूल अंटे स्लिपर शेप लो उंदी काबट्टी स्लिपर एनिमल क्यूल अंटामनि चेप्पानु. नाउ वी विल स्टार्ट विथ लॉन्गिट्यूडनल बाइनरी फ्यूजन. सो ट्रांसवर्स अंटे अड्डुगा अनि चेप्पानु. सो अड्डुगा कट अवुतुंदन्नमाट ऑर्गेनिज्म. లాంగిట్యూడినల్ వచ్చేసి నిలువుగా కట్ అవుతుంది. సో ఆర్గానిజము ఇలా ఉందనుకోండి, నిలువుగా కట్ అవుతుంది. సో అలాంటి డివిజన్ని మనము లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ అంటాం. ఇక్కడ కూడా టూ ఆర్గానిజమ్సే ఫామ్ అవుతాయి. టూ డాటర్ సెల్స్, తల్లి కణం నుండి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. ఓన్లీ రెండే పిల్ల కణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని మనం బైనరీ ఫ్యూజన్, బై అంటే టూ, బైనరీ ఫ్యూజన్, ఫ్యూజన్ అంటే డివైడ్ ఆర్ బ్రేక్. సో టూ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది యూగ్లీనాలో జరుగుతుంది. ఎక్కడ? యూగ్లీనా అనేది ఒక ప్రోటోజోవన్, అంటే ఏకకణ జీవి. ఓకే, ఇందులో ఫోటోసిన్థసిస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే అందులో క్లోరోప్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ ఉంటాయి. వీటి ద్వారా సన్లైట్ని తీసుకొని అది ఫోటోసిన్థసిస్ని జరుపుకుంటుంది అన్నమాట, పార్షియల్గా. ఓకే, అలాగే ఒక యానిమల్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ లైక్ పారాసైట్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో హియర్ విల్ సీ అబౌట్ ది యూగ్లీనా ఫస్ట్. యూగ్లీనా అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది విల్ సీనా. ఓకే, సో యూగ్లీనా ఈ స్పిండిల్ షేప్డ్ ఇలా ఉంటుందన్నమాట. యూగ్లీనా షేప్ ఎలా ఉంటుంది? స్పిండిల్ ఆకారం కలిగి ఉంటుంది అన్నమాట, స్పిండిల్ షేప్లో ఉంటుంది. అండ్ బాడీ ఈజ్ కవర్డ్ బై పెలికల్, సేమ్. సో బాడీ ఈజ్ కవర్డ్ బై పెలికల్. ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ పెలికల్. సో దేహం అంతా కూడా పెలికల్ అనేటువంటి ఒక లేయర్తో ఆవరింపబడి ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటాం మనం? పెలికల్ అంటాం. సో బాడీ ఈజ్ కవర్డ్ బై పెలికల్. నెక్స్ట్ సేమ్ పారామిషన్లో జరిగినట్టు ఇక్కడ యూగ్లీనాలో కూడా మనకి సైటోప్లాజం అనేది టూ పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఔటర్ ఎక్టోప్లాజం, నేను ఇక్కడ లైన్స్ గీసాను చూడండి, డిఫరెన్షియేట్ చేయడానికి నేను లైన్ లాగా గీసాను. సో ఔటర్ సైడ్లో ఉండేటువంటి దాన్ని ఎక్టోప్లాజం అంటాం. అండ్ ఇన్నర్ సైడ్, ఈ లోపల ఉన్నటువంటి దాన్ని మనము ఎండోప్లాజం అంటాం అన్నమాట. ఓకే, సో హియర్ సైటోప్లాజం హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, ఎక్టోప్లాజం, ఔటర్ ఎక్టోప్లాజం అండ్ ఇన్నర్ ఎండోప్లాజం. సైటోప్లాజం అంటే కణజీవ ద్రవం. ఓకే, నెక్స్ట్ టూ ఫ్లాజెల్లా ఉంటాయి. ఇక్కడ టూ ఫ్లాజెల్లా చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫ్లాజెల్లా? టూ ఫ్లాజెల్లా ఉన్నాయి. సో ఫ్లాజెల్లా ద్వారా ఇది లోకమోట్ అవుతుంది, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలడానికి ఈ కొరడ లాంటి నిర్మాణం ఫ్లాజెల్లా అని చెప్పాను. ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, లోకమోటరీ ఆర్గనైల్స్ వచ్చేసి ఫ్లాజెల్లా, సూడపోడియా, అమీబాలో సూడపోడియా. సో పారామిషన్లో సీలియా ఉన్నాయి. ఇక్కడ యూగ్లీనాలో మనకి ఫ్లాజెల్లా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఫ్లాజెల్లా, టూ ఫ్లాజెల్లా ఉన్నాయి, ఒకటి షార్ట్ ఇంకోటి లాంగ్. ఓకే, సో టూ ఫ్లాజెల్లా, షార్ట్ ఫ్లాజెల్లా, లాంగ్ ఫ్లాజెల్లా. ఓకే, నెక్స్ట్ కమ్స్ స్టిగ్మా. సో ఇక్కడ ఒక చిన్న ఐ స్పాట్ ఉంటుంది, దాన్ని స్టిగ్మా అంటాం. ఏమంటాం? స్టిగ్మా అన్నమాట. సో ఇది సైటోఫైరింగ్స్కి దగ్గరలో ఉంటుంది, దీన్ని సైటోఫైరింగ్స్ అంటారు. సో ఐ విల్ సే ఇదంతా కూడా సెల్ మౌత్ కింద గుర్తిస్తాం. అంటే ఈ సెల్ ఇది ఉంది కదా, దీనికి మౌత్ లాగా పనిచేస్తుంది, అంటే ఆహారం అనేది దీని లోపలికి ఇలా వెళ్తుంది అన్నమాట. సో దీన్ని సైటోస్టోమ్ అంటారు. సో ఇలా ఉంది కదా, ఈ భాగాన్ని సైటోస్టోమ్ అంటాం. సో ఇలా కెనల్ లాగా లోపలికి వెళ్తుంది కదా, దీన్ని మనము సైటోఫైరింగ్స్ అంటాం. ఓకే, ఇదంతా కూడా రిజర్వాయర్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్ని సైటోస్టోమ్ అంటాం, ఈ కెనల్ లాగా లోపలికి వెళ్తుంది దాన్ని సైటోఫైరింగ్స్ అంటాం. నెక్స్ట్ కమ్స్ రిజర్వాయర్. ఓకే, ఇలా ఈ సెల్ మౌత్లో మనకి త్రీ పార్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి సైటోస్టోమ్, సెల్ ఫైరింగ్ సైటోఫైరింగ్స్ అండ్ దెన్ రిజర్వాయర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సెల్ మౌత్. నెక్స్ట్ కమ్స్ క్లోరోప్లాస్ట్. సో చూడండి, అక్కడక్కడ మనకి క్లోరోప్లాస్ట్ ఉండడం జరిగింది. అండ్ క్రోమాటోఫోర్స్ కూడా ఉన్నాయి. క్లోరోప్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ ఇవి రెండు కూడా ఏం చేస్తాయి? జనరల్గా ఫోటోసిన్థసిస్కి హెల్ప్ అవుతాయి. ఓకే, ఇది సన్లైట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఫోటోసిన్థసిస్ని కూడా జరుపుకుంటుంది. ఇక్కడ పారాఫ్లాజెల్లార్ బాడీ ఉంటుంది. సో దిస్ పారాఫ్లాజెల్లార్ బాడీ విల్ రిసీవ్ ద లైట్. ఓకే, ఫోటో రిసెప్టర్ లాగా పనిచేస్తుంది అనమాట, లైట్ని తీసుకొని ఫోటోసిన్థసిస్ జరపడానికి హెల్ప్ అవుతుంది అనమాట. చూడండి, పారాఫ్లాజెల్లార్ బాడీ ఉంటుంది,
ఫోటో రిసెప్టర్స్ ఉంటాయన్నమాట, లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఫోటో రిసెప్టర్స్ అనేది లైట్ని గ్రహించడానికి ఉపయోగపడేటువంటి గ్రహకాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది ఎక్కడుంది, ఫ్లాజెల్లార్కి దగ్గర, ఫ్లాజెల్లంకి దగ్గర ఉందన్నమాట. ఒక్కదాన్ని ఫ్లాజెల్లం అంటాం, ప్లూరల్ని ఫ్లాజెల్లా అంటాం. ఓకే, ఫ్లాజెల్లం అంటే ఒకటి, ఎల్యూఎం లం. నెక్స్ట్ ఫ్లాజెల్లా అంటే ఒకటి. ఓకే, ఫ్లాజెల్ అంటే ప్లూరల్, సారీ టూ. సో మోర్ దాన్ టూ ఉంటే దాన్ని మనము ఫ్లాజెల్లా అంటాం. సింగిల్ అయితే సింగులర్ వేలో మనము ఫ్లాజెల్లం అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది యూక్లీనా. సో అన్నీ కవర్ అయ్యాయి కదా. అండ్ నెక్స్ట్ కమ్స్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్. ఇక్కడ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ఆస్మో రెగ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. జనరల్గా కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ దేనికి హెల్ప్ అవుతుంది, ఆస్మో రెగ్యులేషన్ అంటే లోపల బ్యాలెన్స్కి, అయానిక్ అండ్ వాటర్ బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది అనమాట ఫ్లాజెల్లా, సారీ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది న్యూక్లియస్. అండ్ న్యూక్లియస్ ఉంటుంది లోపల, ఎండోప్లాజంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ కూడా ఉంటుంది అట్ ద సెంటర్. ఓకే, న్యూక్లియస్ ఇస్ ప్రజెంట్ అండ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ న్యూక్లియోలస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద యూగ్లీనా. వన్స్ అగైన్ ఐల్ సే యూ, యూగ్లీనా ఈజ్ స్పిండిల్ షేప్డ్ ఆర్గానిజం. ఓకే, స్పిండిల్ షేప్డ్ ఆర్గానిజం. ఇట్ ఈస్ హ్యావింగ్ టూ ఫ్లాజెల్లా, వన్ ఈజ్ లాంగ్ అండ్ వన్ ఈజ్ షార్ట్. ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ సైటోప్లాజం వచ్చేసి అవుటర్ ఎక్టోప్లాజం అండ్ ఇన్నర్ ఎండోప్లాజం కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెల్ మౌత్ అనేది, ద ఓపెనింగ్ ఈజ్ కాల్డ్ సైటోస్టోమ్ అండ్ ద కెనల్ లైక్ థింగ్ ఈజ్ కాల్డ్ సైటోఫైరింగ్స్ అండ్ దెన్ రిజర్వాయర్ ఈజ్ ప్రజెంట్. సో ఇక్కడ ఈ ఫ్లాజెల్లా అనేది బేసల్ గ్రానుల్ నుంచి ఫామ్ అవుతుంది, బేసల్ గ్రానుల్ నుంచి ఏర్పడుతుంది. బేసల్ గ్రాన్యూల్కి ఇంకో పేరేంటి, బ్లిఫెరోబ్లాస్ట్. బేసల్ గ్రాన్యూల్, ఈ బేసల్ గ్రాన్యుల్ నుంచే మనకి ఫ్లాజెల్ అనేది ఏర్పడుతుంది అనమాట. దీనికి ఇంకో పేరేంటి బేసల్ గ్రాన్యుల్కి, బ్లిఫెరోబ్లాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పారాఫ్లాజెల్లర్ బాడీ ఉంది కదా, అది ఫ్లాజెల్లాకి దగ్గరలో ఉంటుంది. ఈ పారాఫ్లాజెల్లర్ బాడీ ఫోటో రిసెప్టర్ లాగా పనిచేస్తుంది, అంటే గ్రహకాలు, కాంతి గ్రహకాలుగా పనిచేస్తాయన్నమాట. కాంతిని గ్రహించి ఫోటోసింథసిస్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అలా ఈ పారాఫ్లాజెల్ బాడీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ఉంటుంది, ఆస్మో రెగ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఆల్రెడీ చదువుకున్నాము, మనకి ఇక్కడ ఇంకో ఫ్లాజెల్లతో పాటు మనకి ఇంకో లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని మయోనీమ్స్ అంటాం. ఏమంటాం, మయోనీమ్స్. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా లోకోమోటరీ ఆర్గనైల్స్ వచ్చేసి, సో మయోనీమ్స్ కూడా వన్ ఆఫ్ ది లోకోమోటర్ ఆర్గనైల్స్. ఓకే, సో ఇవి జర్కీ మూమెంట్స్ ఆర్ జిగ్జాగ్ మూమెంట్స్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, జర్కీ ఆర్ ఇలా ఇలా కదులుతుంటాయి కదా, సో జర్కీ మూమెంట్స్ ఆర్ జిగ్జాగ్ మూమెంట్స్, ఇలా కదలడానికి జిగ్జాగ్ మూమెంట్స్కి హెల్ప్ అవుతుంది అన్నమాట మయోనీమ్స్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ క్లోరోప్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ ఉంటాయి, ఇవి కూడా ఫోటోసింథసిస్కి హెల్ప్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. అండ్ న్యూక్లియస్ ఇస్ ప్రజెంట్, న్యూక్లియస్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ న్యూక్లియోలస్ ఇస్ ఆల్సో ప్రజెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూగ్లీనా. ఓకే, ఇట్ ఈస్ కవర్డ్ బై పెలికిల్. ఫైన్, నౌ విల్ సీ అబౌట్ ద బైనరీ ఫిజన్ ఇన్ యూగ్లీనా. ఓకే, నౌ విల్ సీ అబౌట్ ది బైనరీ ఫిజన్ ఇన్ యూగ్లీనా. సో ఓకే, సో నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది. సో ఇలా మనకి రిజర్వాయర్ ఉంటుంది అట్ ద సెల్ మౌత్ రీజన్. దిస్ ఈస్ కాల్డ్ సైటోఫైరింగ్స్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ సైటోస్టోమ్, యాంటీరియర్ ఎండ్. సో పూర్వంత భాగంలో మనకి యాంటీరియర్ ఎండ్లో మనకి సెల్ బాడీ ఫనల్ లాగా ఉంది, చూడండి ఫనల్లా ఉంది. దీని సైటోస్టోమ్ అంటాం ఆర్ సెల్ మౌత్ అంటాం. ఇది గల్లెట్ ఆర్ సైటోఫైరింగ్స్లోనికి ఓపెన్ అవుతుంది, ఇది ఫైనల్గా రిజర్వాయర్లోనికి ఓపెన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ కాంట్రాక్టర్ లాకిల్ని ఆస్మో రెగ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ స్టిగ్మా ఉంటుంది, అలాగే పారాఫ్లాజెల్లర్ బాడీ ఉంటుంది. ఈ పారాఫ్లాజెల్లర్ బాడీ ద్వారానే మనకి ఫోటోసింథసిస్కి అంటే లైట్ అనేది గ్రహించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సెల్ మౌత్. నెక్స్ట్ నౌ విల్ సీ అబౌట్ ద లాంగిట్యూడ్నల్ బైనరీ ఫిషన్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఓకే, డయాగ్రామ్ కూడా 4 మార్క్స్కి సపరేట్గా ఇంపార్టెంట్ అండ్ ఆన్సర్ కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకే, లాంగిట్యూడ్నల్ బైనరీ ఫిషన్, ఇట్ అక్కర్స్ జనరలీ ఇన్ ఫేవరబుల్ కండిషన్. సో మనకి లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అనేది అన్ఫేవరబుల్ కండిషన్లో జరిగింది, బట్ ఇక్కడ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే లాంగిట్యూడ్నల్ బైనరీ ఫిజన్ జరుగుతుంది. ఎక్కడ, యూగ్లీనాలో. సో యూగ్లీనాలో మనకి జనరల్గా లాంగిట్యూడ్నల్ బైనరీ ఫిజన్ ఎప్పుడు జరుగుతుంది, ఫేవరబుల్ కండిషన్ అంటే, ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఏమేమి వస్తాయి, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఆ డివిజన్కి సరిపడా టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అబండెంట్ వాటర్ ఎక్కువగా ప్లెంటీగా ఉన్నప్పుడు, అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్.
ఫుడ్ చాలా అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది. ఓకే, సో టెంపరేచర్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండాలి, వాటర్ కరెక్ట్గా ఉండాలి అండ్ ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో సరిపడేటువంటి వాటర్ ఫుడ్ ఉన్నప్పుడు అలాగే టెంపరేచర్ కూడా ఉన్నప్పుడు ఆప్టిమంగా ఉన్నప్పుడు మనకి ఈ లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది అన్నమాట. ఈజ్ ఇట్ ఫైన్? నెక్స్ట్ కమ్స్, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను, న్యూక్లియస్ ఉంటుంది, బేసల్ గ్రానుల నుంచి ఫ్లాజెల్లా ఏర్పడుతుంది, క్రోమాటోఫోర్స్ నుంచి అండ్ క్రోమాటోఫోర్స్ అండ్ క్లోరోప్లాస్ట్ ఇవి రెండు కూడా ఫోటోసింథసిస్కి వెళ్ళిపోతాయి అండ్ సైటోప్లాజం, ఇవన్నీ డివైడ్ అవుతాయి. న్యూక్లియస్, బేసల్ గ్రాన్యుల్, క్రోమాటోఫోర్స్ అండ్ సైటోప్లాజం డివైడ్ అవుతుంది. సో న్యూక్లియస్ ఎలా డివైడ్ అవుతుంది? మైటోసిస్ ద్వారా టూ డాటర్ న్యూక్లియై ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, అలా ఒక లాంగిట్యూడినల్ గ్రూ అపియర్ అవుతుంది. సో వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ డయాగ్రామ్, చూడండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, బేసల్ గ్రాన్యూల్, న్యూక్లియస్, ఓకే, క్రోమాటోఫోర్స్, క్లోరోప్లాస్ట్ అండ్ సైటోప్లాజం ఇవన్నీ కూడా డివైడ్ అవుతాయి. డివైడ్ అయ్యి చూడండి, సో ఒక పేరెంటల్ సెల్లోనికి ఫ్లాజెల్లా వెళ్తుంది. ఫ్లాజెల్లా ఏవైతే పేరెంట్ సెల్లో ఉన్నటువంటి ఫ్లాజెల్లా ఉందో అది ఒక డాటర్ సెల్లోనికి వెళ్ళిపోతాయి, ఇంకొక డాటర్ సెల్ కొత్తగా ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఓకే, ఇలా రిజర్వ్ అయ్యి చూడండి, లాంగిట్యూడినల్గా ఒక గ్రూ అనేది ఏర్పడింది. ఈ గ్రూ ఇలా డిపెండ్స్ అన్నమాట, ఇలా లోపలికి వెళ్ళిపోయి ఫైనల్గా టూ డాట్ ఇలా చూడండి, లాంగిట్యూడినల్ గ్రూ అపియర్స్. ఓకే, ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, క్యారియోకైనసిస్, మైటోటికల్గా డివైడ్ అయ్యి టూ డాటర్ న్యూక్లియని ఫామ్ చేస్తుంది. సో అలా టూ డాటర్ న్యూక్లియై ఫామ్ అయిన తర్వాత మనకి ఈ లాంగిట్యూడినల్ గ్రూ అనేది లోపలికి ఇలా చొచ్చుకొని వెళ్ళి ఫైనల్గా టూ డాటర్ సెల్స్ని డివైడ్ చేసేస్తుంది అన్నమాట. ఇలా టూ డాటర్ సెల్స్ వెళ్ళిపోతాయి. అయితే ఒక డాటర్ సెల్లోనికి పేరెంటల్ ఫ్లాజెల్లా వెళ్తుంది, ఇంకొక డాటర్ సెల్కి మాత్రం కొత్తగా ఏర్పరచుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఈ న్యూక్లియస్ కూడా అంటే మైటోసిస్ ద్వారా డివైడ్ అయిపోయింది. ఓకే, సో నౌ విల్ సీ, సో లాంగిట్యూడినల్ గ్రూ డెవలప్స్ అట్ ద మిడిల్ యాంటీరియర్ ఎండ్ ఆఫ్ మ్యాంటీరియర్ అండ్ ఎక్స్టెండ్స్. ఓకే, సో ఫైనల్గా టిప్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఫైనల్ టూ డాటర్ సెల్స్ డివైడ్ అయిపోతాయి. సో యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ వరకు ఆ గ్రూ అనేది డీపెండ్స్ అనమాట. అలా డీప్గా కట్ చేసే విధంగా ఇది లోపలికి చొచ్చుకొని వెళ్ళి టూ డాటర్ సెల్స్ని సపరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వన్ డాటర్ రిటైన్స్ పారాఫ్లాజెల్లర్ బాడీ, అదర్ డెవలప్స్ ద న్యూ ఫ్లాజెల్లా. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, పేరెంటల్ ఫ్లాజెల్లా వచ్చేసి ఒక డాటర్లోనికి వెళ్తుంది అండ్ ఇంకోటి సెల్ వచ్చేసి డాటర్ సెల్ వచ్చేసి కొత్తగా ఏర్పరచుకుంటుంది. ఓకే, ఇక్కడ మనకి మెయిన్గా క్యారియోకైనసిస్ అనేది జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరుగుతుంది. న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత సైటోప్లాజం డివైడ్ అవుతుంది. ఓకే, న్యూక్లియస్ డివైడ్ అయ్యేటువంటి పద్ధతిని క్యారియోకైనసిస్ అంటాము అండ్ సైటోప్లాజం డివైడ్ అయ్యే పద్ధతిని సైటోకైనసిస్. ఓకే, సో క్యారియోకైనసిస్ ఇస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద డివిజన్. ఏం లేదు, చూడండి, ఇది యూగ్లీనా ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ జరుపుకుంటుంది. ఓకే, సో ఈ యూగ్లీనా ఏమైపోయింది, ఒక లాంగిట్యూడినల్ ఫరో అపియర్ అనమాట. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, న్యూక్లియస్ మైటోటిక్ డివిజన్ ద్వారా డివైడ్ అయిపోయి అంటే ఇది డివైడ్ అయ్యే పద్ధతిని క్యారియోకైనసిస్ అంటాము. అలా డివైడ్ అయినటువంటి న్యూక్లియస్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ డివైడ్ అయిన తర్వాత సైటోప్లాజం కూడా డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక లాంగిట్యూడినల్ గ్రూ అపియర్ అవుతుంది చూడండి. ఈ గ్రూ అనేది లోపలికి ఇలా డిపెండ్ అయ్యి ఫైనల్గా టూ డాటర్ సెల్స్ని సపరేట్ చేస్తుంది అనమాట. యాంటీరియర్ ఎండ్ నుంచి పోస్టీరియర్ ఎండ్ వరకు కూడా ఇది ఇట్ విల్ డిపెండ్స్ అనమాట. లోపలికి అలా చొచ్చుకొని వెళ్ళి ఫైనల్గా టూ డాటర్ సెల్స్ని డివైడ్ చేస్తుంది. ఓకే, ఒక అంటే పేరెంటల్ ఫ్లాజెల్లా అనేది ఒక డాటర్ సెల్లోనికి వెళ్తాయి, ఇంకొక డాటర్ సెల్ కొత్తగా ఏర్పరచుకుంటాయి ఈ ఫ్లాజెల్లాని. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బైనరీ ఫ్యూజన్ ఏ వాట్ యూక్లీనా. ఓకే, లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ ఏ యూక్లీనా. ఇస్ ఇట్ ఫైన్? నెక్స్ట్ చూడండి, డిఫరెన్సెస్ చూడండి. ఈ డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం ఆన్సర్ రాసేయచ్చు. ఫస్ట్, మదర్లో ఏం జరుగుతుంది, సైటోకైనసిస్ టైంలో ఏం జరుగుతుంది అంటే స్టిగ్మా, పారాఫ్లాజెల్లర్ బాడీ అండ్ కాంట్రాక్టల్ వైఫ్యూల్ ఇవన్నీ కూడా డిసప్పియర్స్, కనిపించవు, మాయమైపోతాయి అన్నమాట. ఏంటంటే స్టిగ్మా, పారాఫ్లాజెల్లర్ బాడీ, కాంట్రాక్టల్ వైఫ్యూల్ అండ్ ఇవన్నీ కూడా డిసప్పియర్ అయిపోతాయి. బట్ బ్లిఫెరోబ్లాస్ట్ అండ్ క్లోరోప్లాస్ట్ ఆర్ డివైడింగ్. ఓకే, బ్లిఫెరోబ్లాస్ట్ చెప్పాను కదా నేను ఆల్రెడీ, న్యూక్లియస్, బ్లిఫెరోప్లాస్ట్ అంటే బేసల్ గ్రాన్యుల్, బేసల్ గ్రాన్యుల్, క్లోరోప్లాస్ట్ ఆర్ క్రోమాటోఫోర్ ఇవన్నీ కూడా డివైడ్ అవుతాయని చెప్పాను. ఫ్లాజెల్లా డివైడ్ అవ్వదు. ఇక్కడ ఏమైంది,
బేసల్ గ్రానుల్ నుంచే కదా మనకు ఫ్లాజెల ఏర్పడుతుంది ఆల్రెడీ బేసల్ గ్రానుల్ డివైడ్ అయ్యింది డివైడ్ అయ్యిందంటే ఏంటి ఫ్లాజెల ఏర్పర్చుకోవచ్చు ఇప్పుడు అది అవునా సో పేరెంటల్ ఫ్లాజెల అనేది డాటర్ సెల్ ఒక డాటర్ సెల్ లోకి వెళ్తుంది ఇంకో డాటర్ సెల్ ఈ బ్లిఫెరోప్లాస్ట్ నుంచి అంటే బేసల్ గ్రానుల్ నుంచి కొత్తగా ఫ్లాజెలని ఏర్పర్చుకుంటుంది ఓకే సో ఇక్కడ మనకి డివైడ్ ఏవవుతున్నాయి ఏవవుతలేదని గుర్తుపెట్టుకోవాలి సో మెయిన్గా న్యూక్లియస్ బ్లిఫెరోప్లాస్ట్ అండ్ క్లోరోప్లాస్ట్ సైటోప్లాజం డివైడ్ అవుతున్నాయి రిమైనింగ్ అన్నీ కూడా మళ్ళీ తయారు చేసుకుంటుంది అనమాట ఓకే చూడండి స్టిగ్మా పారాఫ్లాజల్ వారి అండ్ కాంట్రాక్టులకి డిసపియర్స్ అవన్నీ కూడా డిసపియర్ అయిపోయి మళ్ళీ డివిజన్ అంతా అయిపోయినాక మళ్ళీ అవి ఏర్పరచుకుంటాయి సో ఇక్కడ బ్లిఫెరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ డివైడ్ అవుతున్నాయి ఫ్లాజల్ అనేది డివైడ్ అవ్వదు ఎక్కడ మదర్ సెల్లో మదర్లో ఎప్పుడు సైటోకైన్స్ టైంలో తర్వాత సైటోకైన్స్ అంటే ఏంటి సైటోప్లాజం డివైడ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ డాటర్లో ఏం జరుగుతుంది కొత్తగా స్టిగ్మా ప్లారోప్లాజులర్ బాడీ కాంట్రాక్టల్ వ్యాక్యూల్స్ డెవలప్ అవుతాయి ఇవి ఈక్వల్ ఇవి ఆల్రెడీ అంటే కొత్త అవి డిసపియర్ అయిపోయాయి మొత్తానికే డిసపియర్ అయిపోయి కొత్తగా ఏర్పరచుకున్నాయి అంటే ఈ రెండు సెల్స్ కూడా ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పరచుకుంటాయి న్యూ స్టిగ్మా ప్లారోప్లాజులర్ బాడీ కాంట్రాక్టల్ వ్యాక్యూల్ని రెండు డాటర్ సెల్స్ కొత్తగా ఏర్పరచుకుంటాయి కానీ ఫ్లాజెల్లా మాత్రము మదర్ నుంచి ఒక డాటర్ సెల్కి వెళ్తుంది ఇంకో డాటర్ సెల్లో అసలు ఫ్లాజెల్లా అనేది బ్లిఫెరోప్లాస్ట్ డివైడ్ అవ్వడం ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఓకే సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఫైన్ దిస్ ఇస్ వన్ పాయింట్ నెక్స్ట్ లాంగ్ ఫ్లాజెల్లా అండ్ షార్ట్ ఫ్లాజెల్లా మదర్ నుంచి ఒక డాటర్ సెల్ తీసుకుంటుంది అండ్ అదర్ డాటర్ సెల్ డెవలప్స్ ద న్యూ ఫ్లాజెల్లా నెక్స్ట్ లాంగ్ జూనియర్ బైనస్ డివిజన్ని మనము సిమెట్రోజెనిక్ డివిజన్ అంటాం ఏమంటాం సిమెట్రోజెనిక్ డివిజన్ అంటాం ఓకే సో ఇదేంటి అంటే టూ డాటర్ సెల్స్ కూడా మిరర్ ఇమేజ్గా ఉంటాయి కాబట్టి దీన్ని సిమెట్రోజెనిక్ బైనరీ లాంగ్ జూనియల్ బైనరీ ఫ్యూజన్ అని పిలవడం జరుగుతుంది అనమాట ఇజ్ ఇట్ ఫైన్ సో దిస్ ఈజ్ అబౌట్ ది బైనరీ ఫ్యూజన్ లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ సో ఈ టూ ఐ మీన్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్కి డయాగ్రామ్స్ సపరేట్గా అడగొచ్చు అండ్ ఆన్సర్స్ కూడా ఫోర్ మార్క్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇజ్ ఇట్ ఫైన్ సో దిస్ ఈజ్ అబౌట్ ద లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ సో దిస్ కంప్లీట్స్ అవర్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ సో లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్లో మనం ఏమేమి డిస్కస్ చేసామా సో డిఫరెంట్ మెథడ్స్ ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ డిస్కస్డ్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద లోకోమోటార్ ఆర్గనెల్స్ ఫస్ట్ ప్రోటోజోన్స్ అంటే ఏంటి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే యూని అంటే వన్ సో ఓన్లీ వన్ న్యూక్లియే వన్ సెల్తో ఏర్పడుతుంది అనమాట ఇది అందుకే వీటిని ఏ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు ఏమంటారు ఏ సెల్యులర్ ఆర్గానిజమ్స్ సో ఇక్కడ మనకి లోకోమోటరీ ఆర్గానిల్స్ ఉన్నాయి సూడోపోడియా ఫ్లాజెల్లా సీలియా అండ్ మయోనిమ్స్ సూడోపోడియా వచ్చి బ్లంట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ సైటోప్లాజం మూవ్ అవ్వడం ద్వారా అంటే సెల్యులర్ ఎక్స్టెన్షన్ ద్వారా ఈ సూడోపోడియా ఏర్పడతాయి నెక్స్ట్ కమ్స్ ఫ్లాజెల్లా ఫ్లాజెల్ అనేవి లాంగ్ వీప్ లైక్ స్ట్రక్చర్ ఓకే మనం కొరడ ఎలా ఉంటుంది హార్స్ రైడింగ్ చేసేటప్పుడు వాటిని తోలడానికి మనం కొరడ వాడతాం సో ఆ కొరడ మాదిరిగా మనకి జనరల్గా యూగ్లినాలో ఇలాంటి వాటిలలో మనకి ఫ్లాజెల్లా కనిపిస్తుంది నెక్స్ట్ సీలియా సీలియా అనేది స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ చిన్న చిన్న రోమాల్ లాంటి నిర్మాణం అనమాట నెక్స్ట్ మయోనిమ్స్ మయోనిమ్స్ వచ్చేసి ఇవి జనరల్గా జర్కి అండ్ జిగ్జాక్ మూమెంట్స్కి హెల్ప్ అవుతాయి అన్నమాట ఓకే సో ఇలా మనం డిఫరెంట్ లోకోమోటరీ ఆర్గన్స్ గురించి ఆర్గనల్స్ గురించి చదివాం ఫైన్ జనరల్గా ప్రోటోజోన్స్ అన్నీ కూడా మనకి పారాసైట్స్ లాగా కనిపిస్తాయి అంటే పరాన్న జీవుల్లాగా కనిపిస్తాయి వేరే జీవుల్లో జీవించవచ్చు లేదా వాటికి హాని కలిగించే విధంగా ఉండొచ్చు కొన్ని ఏమో వాటర్లో కూడా అలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అమీబాలో మనం చూసాం సాల్జెల్ థియరీలో వచ్చేసి ఏంటి సాల్ అనేది జెల్గా మారుతుంది అండ్ జెల్ అనేది సాల్గా మారుతుంది వాటర్ని తీసుకొని సాల్గా మారుతుంది సాల్ వచ్చేసి వాటర్ని విడుదల చేసి జెల్గా మారుతుంది ఓకే అలా మనకి ఒక సూడోపోడియా అనేది ఏర్పడుతుంది ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్లో మనకి సూడోపోడియా ఏర్పడుతుంది అంటే మిథ్యపాదం అంటాం సో అబద్ధంగా ఏర్పడినటువంటి పాదం మళ్ళీ ఇది నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది సో అందుకే దీన్ని సూడోపోడియా అంటాం సూడో అంటే ఫాల్స్ ఫుట్ అంటారు ఫుట్ అంటే కదలడానికి ఉపయోగిస్తాం కదా మనం ఫుట్ పాదం అలా నెక్స్ట్ ఫ్లాజెల్లా సో ఫ్లాజెల్లాని మనము జనరల్గా మనకి మాస్టిఫోరమ్స్లో కనిపిస్తుంది చెప్పాను నేను వీప్ లైక్ స్ట్రక్చర్ సో ఈ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టూ మార్క్స్లో ఇంపార్టెంట్ ఫ్లాజెల్ అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాజెల్లా వచ్చేసి టూ మార్క్స్లో ఇంపార్టెంట్ యాక్సోనిమ్ మైక్రోట్యూబ్యూల్స్ అవుటర్ అండ్ ఇన్నర్ షీట్స్ ఓకే మైక్రోట్యూబ్యూల్స్లో మనకి టూ సెంట్రల్ డబ్లెట్స్ సింగ్లెట్స్ ఉంటాయి అండ్ అవుటర్ 9 డబ్లెట్స్ ఉంటాయి టూ ట్యూబ్స్ ఉన్నాయి ఏ అండ్ బి ఓకే అండ్ రేడియల్ స్పోక్స్ ఓకే నెక్సిన్ అండ్ డైనిన్ ఆర్మ్స్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో అండ్ నెక్స్ట్ కమ్ సీలియా సీలియాలో మనకి కైనిటీ అనేది టూ మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ సో కైనిటీ ఈజ్ ఫార్మ్డ్ బై కైంటోజోమ్ అంటే సీలియా ఎలా ఏర్పడుతుంది
ఈ కైనెటీ నిర్మాణాల నుంచి అంటే బేసల్ గ్రానియుల్లో మనకి కైనెటీస్ ఉంటాయి ఈ కైనెటీస్ అన్ని కలిసి బేసల్ గ్రానియుల్ ఆర్ బెఫెరల్ బ్లాస్ట్ ఏర్పడుతుంది సో ఈ సిస్టమ్ ని మొత్తం మనం ఇన్ఫ్రాసెల్యులరీ సిస్టమ్ అంటాం అన్నమాట కైనెటోసోమ్స్ కైనెటోడెస్మాటా అండ్ కైనెటోడెస్మల్ ఫైబ్రిల్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ పారామీషియం ఉంది అనుకోండి ఇది పారామీషియం అనుకోండి సో పెలికిల్ కింద మనకి కైనెటీస్ ఇలా ఉంటాయి ఈ కైనెటీస్ అన్ని కైనెటోడెస్మల్ ఫైబ్రిల్స్ తో కైనెటోడెస్మాటా నుంచి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి ఇక్క నుంచి మనకి సీలే ఏర్పడుతుందన్నమాట సో ఈ సిస్టం ని మనం ఇన్ఫ్రాసెల్యులరీ సిస్టం అంటాం ఇది ఎక్కడ ఉంది ఎక్టోప్లాజం లో అంటే బాహ్య జీవద్రవం చూడండి ఇక్కడ బాహ్య కణ జీవద్రవం సో ఇక్కడ సో లోపల ఉన్న దాన్ని ఎండోప్లాజం అంటాం అంటే అంతర కణ జీవద్రవం ఓకే సో అలా పెలికిల్ కింద ఈ కైనెటీ ఉంటుందన్నమాట ఫైన్ నెక్స్ట్ కమ్స్ మయోనీమ్స్ ఆల్రెడీ చెప్పాను నేను ఇవి బిలో పెలికిల్ కింద ఇలా ఉంటాయన్నమాట జిగ్జాగ్ మూమెంట్స్కి హెల్ప్ అవుతాయి ఓకే సో కాంట్రాక్టైల్ ప్రోటీన్ అన్నమాట ఇది ఒక కాంట్రాక్టైల్ ప్రోటీన్ ఇది ఒక ప్రోటీన్ ఓకే ఎక్టోప్లాజంలో ఉంటాయి అండ్ ఇది కూడా మూమెంట్స్కి హెల్ప్ అవుతుంది ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా చూసాం మనం సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా వీటిని అంటే బేస్డ్ ఆన్ ద లాటరల్ అపెండిజ్ ఫ్లాజెల్లా పైన చిన్న చిన్న హెయిర్ లాంటి నిర్మాణం ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి మళ్ళీ మనకి డిఫరెంట్ ఫ్లాజెల్లా ఉన్నాయి ఇది కూడా 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ సో లాటరల్ అపెండిజ్ని బేస్ చేసుకొని సైకోనిమాటిక్ ప్యాంటోనిమాటిక్ ప్యాంటోక్రోనిమాటిక్ ఏక్రోనిమాటిక్ అండ్ ఏనిమాటిక్ అలా 5 టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా ఉన్నాయి ఫైన్ నెక్స్ట్ కమ్ ఫ్లాజెల్లా చెప్పాను కదా నేను నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఫ్లాజెల్లా బెండింగ్ మూమెంట్ ఓకే సో ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ అండ్యులేషన్ మూమెంట్ అండ్ గైరేషన్ మూమెంట్స్ ఇలా 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ చూపిస్తుంది ఫ్లాజెల్లా ఓకే నెక్స్ట్ రిప్రొడక్షన్ చూసాం సో రిప్రొడక్షన్లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ సో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి బైనల్ ఫిజన్ మల్టిపుల్ ఫిజన్ బడ్డింగ్ ప్లాస్మోటోమీ అండ్ ప్లాస్మోగమీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మదర్ సెల్ డాటర్ సెల్స్గా డివైడ్ అయిపోతుంది అంతే ఇక్కడ గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవ్వవు ఓకే ఈ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ అండ్ లాంగిట్యూడినల్ బైనరీ 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ వచ్చేసి పారామిషన్లో జరుగుతుంది లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ వచ్చేసి యూక్లినలో జరుగుతుంది ఫైన్ నెక్స్ట్ కమ్స్ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఇక్కడ గ్యామెట్స్ ఆర్ ఇన్వాల్వ్ గ్యామెట్స్ రెండు కూడా ఫర్టిలైజ్ అయ్యి ఫైనల్గా జైగోట్ ఫామ్ చేస్తాయి సో అలా మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందన్నమాట సో ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ 2 టైప్స్గా డిస్కస్ చేయొచ్చు సింగమి అండ్ కాంజుగేషన్ సో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ మన డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్కస్ నెక్స్ట్ కమ్స్ ఫైనలీ సెక్షువల్ రిప్రొడక్షన్లో మనము టైప్స్ ఆఫ్ సింగమి చూసాం 4 టైప్స్ ఆఫ్ సింగమి హోలోగమి ఐసోగమి అండ్ అనైసోగమి అండ్ ఆటోగమి ఇస్ ఇట్ ఫైన్ నెక్స్ట్ కాంజుగేషన్ వచ్చేసి 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సో కాంజుగేషన్లో ఏం జరుగుతుంది 2 డాటర్ సెల్స్ దే విల్ టెంపరీ యునైట్ ఒక దగ్గరకు వస్తాయన్నమాట 2 సెల్స్ 2 ఆర్గానిజమ్స్ ఒక దగ్గర రావడం జరుగుతుంది వాటి మధ్యలో ఒక ట్యూబ్ ఏర్పడి జెనెటిక్ మెటీరియల్ అనేది ఒకదానిలో నుండి ఇంకో దానికి ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుందన్నమాట సో ఇలా జరిగేటువంటి పద్ధతిని మనం కాంజుగేషన్ అంటాం లేదా యాంఫీ మిక్సిస్ అంటాము ఇస్ ఇట్ ఫైన్ దిస్ ఇస్ అ టెంపరీ యూనియన్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్ సెల్ టు సెల్ కాంటాక్ట్ జరుగుతుంది జరిగి ఫైనల్గా జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుందన్నమాట ఇది మనకి ఎవరు చెప్పడం జరిగింది ఎవరు అబ్జర్వ్ చేశారు డిస్కవర్ చేశారు లాడర్బర్గ్ అండ్ ఎడ్వర్డ్ టాలమ్ ఓకే నెక్స్ట్ కమ్స్ ఆ ఆర్గానిజమ్స్ ఏవైతే కాంజుగేషన్ జరుపుకుంటున్నాయో ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇండివిజువల్స్ని మనం కాంజుగేట్స్ అంటాం ఇస్ ఇట్ ఫైన్ సో నెక్స్ట్ కమ్స్ పార్థెనోజెనెసిస్ ఇక్కడ అన్ఫర్టిలైజ్ ఎగ్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ ఏర్పడితే ఫర్టిలైజేషన్ జరగకుండా కొత్త జీవులు ఏర్పడితే దాన్ని మనం పార్థెనోజెనెసిస్ అంటాం ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ క్లైమిడిమోనాస్ అండ్ యాక్టినోఫ్రిస్లో జరుగుతుంది జనరల్గా ప్లాంట్స్లో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ తయారు చేస్తున్నారు కదా పార్థెనోజెనెసిస్ అలా పార్థెనోకార్పీ అంటారు ఫైన్ నెక్స్ట్ కమ్స్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ట్రాన్స్ఫర్స్ అండ్ లాంగిట్యూడినల్ బైనరీషన్ సో యూగ్లినా అండ్ పారామిషియం సో పారామిషియంలో మనకి డయాగ్రామ్ ప్లస్ ఈ ఆన్సర్ రెండు ఇంపార్టెంట్ సపరేట్గా కూడా అడగచ్చు కంబైన్గా కూడా అడుగుతారు ఫైన్ అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ ది 5th చాప్టర్ దట్ ఈస్ లోకమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవాన్స్ ఇస్ ఇట్ ఫైన్ సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద టాపిక్స్ అన్ని క్వశ్చన్స్ చదవండి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అలాగే నేను చెప్పాను కదా ఎక్కడైతే లాంగ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ అని చెప్పానో ఆ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్స్ చదవండి అండ్ 6th యూనిట్లో నుంచి మీకు 8th యూనిట్లో నుంచి అండ్ కాక్రోజుల నుంచి మీకు 8 మార్క్స్ అడుగుతారు జనరల్గా ఓకే
6th 7 8 యూనిట్స్ లో నుంచి మీకు లాంగ్ ఆన్సర్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు మిగతా అన్ని చాప్టర్స్ లో నుంచి 4 అండ్ 2 మార్క్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ మీకు 7 6 సారీ 6 7 8 లో నుంచి 4 మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అక్కడ 8 మార్క్స్ మాత్రం ఓన్లీ లాస్ట్ 3 చాప్టర్స్ నుంచే వస్తాయి మిగతా చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ ఇవ్వరు ఓకే సో లాస్ట్ 3 చాప్టర్స్ ఏంటంటి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఒకటి డిజీజెస్ గురించి చెప్పాను కదా నేను సో ఆ డిఫరెంట్ డిజీజెస్ చదవండి అందులోంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ కాక్రోచ్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేస్తాను ఇంకా స్టార్ట్ చేయలేదు నేను సో కాక్రోచ్లో సిస్టమ్స్ ఉంటాయి అన్ని ఆ సిస్టంలోంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ది ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ గురించి ఉంటుంది లాస్ట్ చాప్టర్ సో ఆ చాప్టర్లో మీకు మెయిన్గా ఫుడ్ చైన్ అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ చదివితే సరిపోతుంది 8 మార్క్స్కి మీకు లాస్ట్ 3 యూనిట్స్ ఇంపార్టెంట్ సో ఇప్పటి వరకు చెప్పిన వాటిలలో ఈ ఫస్ట్ 5 వరకు కూడా మీకు 4 అండ్ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఫైన్ సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ రీడ్ వెల్ ఇస్ ఇట్ ఫైన్ సో థ్యాంక్ యూ